చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ రెండు సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. अल्लूर सीतारामराजु जिला अरकुवेली पट्टण केन्द्र में प्रभुत्वं चेपट्टिन स्किल डेवलपमेंट एंड ट्रेनिंग भाग में श्याम जेसीओ किरण वर्म मात्लाडुतू प्रधानंगा डिपार्टमेंट सोसाइटी फॉर एंप्लॉयमेंट जनरेशन एंड एंटरप्राइजेस डेवलपमेंट इन आंध्र प्रदेश द्वारा अरकु पार्लमेंट नियोजकवर्ग में यूथ ट्रेनिंग सेंटर वाईटीसी अरकुवेली स्किल कॉलेज प्रभुत्वं एर्पाटु चेयडं जरिगिंदन्नारु. ఇందులో టూరిజం సెక్టార్ భాగంలో హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో హౌస్ కీపింగ్ మేనేజర్ ఉద్యోగులకు 6 నెలల పాటు ఉచిత ట్రైనింగ్ కల్పించి విశాఖపట్నంలో హౌస్ కీపింగ్ మేనేజర్ ఉద్యోగం కల్పించి నెలకు 20,000 రూపాయలు జీతం మరియు ఇతర సదుపాయాలు కల్పించబడును అని శిక్షణ కాలంలో ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పించి యూనిఫారం ఇవ్వబడును అని ఈ శిక్షణకు ఆసక్తి కలిగిన స్త్రీ పురుష అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి 19 సంవత్సరం నుండి 34 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు విద్యార్థులు కలిగినటువంటి ధృవపత్రాలతో ఆధార్ కార్డు రేషన్ కార్డుకి సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ 4 పాస్ ఫోటోలతో 17వ తారీఖు ఉదయం 10 గంటలకు యూత్ ట్రైనింగ్ సెంటర్ వైటీసీ అరకు వ్యాలీలో స్కిల్ కాలేజ్లో హాజరు కావాలని అన్నారు. పూర్తి సమాచారం కొరకు ఫోన్ నెంబర్ 6303000080 లేదా 7337004515కు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ట్రైనర్స్ పాల్గొన్నారు. अल्लूर सीताराम डिस्ट्रिक्ट आल ओवर एपी विद्यार्थुक मैं ग्रैड्युशन कंप्लीट विद्यार्थुक मैं टूरिज्म अंड हॉस्पिटालिटी सेक्टर में मैं ट्रैनी इवे जरूरत यह ट्रैनी मेजर मैं स्टूडेंट्स कम्युनिकेशन स्किल्स अंड अलगे आईटी विभाग में कंप्यूटर टेक्निकल स्किल्स मैं अपडेट वील की ट्रैनी अने कंप्लीट तरह वात उद्योग अवकाश मैं कल प्रति विद्यार्थी प्रति इंडस्ट्री एस्पेशली होटल इंडस्ट्री టూరిజం ఇండస్ట్రీ గ్రోత్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి ఈ హోటల్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు అనేవి మేము కల్పిస్తాం. అలాగే ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడ టెక్నికల్ కానీ అలాగే ప్రొజెక్ట్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయండి. స్టార్ట్. నమస్కారం, నా పేరు శ్యామ్సన్. నేను విశాఖపట్నం జిల్లా డిఆర్డిఏ పరిధిలో సీడబ్ విభాగంలో అంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిడబ్ల్యూ నేను జాబ్స్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ప్రభుత్వం వారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజ్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్, స్టేట్ వైడ్గా ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటులో భాగంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజ్ను అరకు వ్యాలీ యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇందులో డిగ్రీ ఏదైనా డిగ్రీ క్వాలిఫైడ్ అయిన మేల్ ఆర్ ఫిమేల్ క్యాండిడేట్స్కి టూరిజం సెక్టర్ డిపార్ట్మెంట్లో టూరిజం విభాగంలో హాస్పిటాలిటీ విభాగంలో హోటల్ మేనేజ్మెంట్ పరిధిలో ఫుడ్ అండ్ అవుట్లెట్ మేనేజర్కు తర్వాత హౌస్ కీపింగ్ మేనేజర్ కోర్సెస్కి ఒక 6 నెలల పాటు గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా ట్రైనింగ్ రెసిడెన్షియల్గా ట్రైనింగ్ కల్పించి వారికి కనీసం 18,000 రూపాయల నుంచి భయపడి జీతాలు ఇస్తూ విశాఖపట్నంలోనే రెసిడెన్షియల్గా విశాఖపట్నం ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో హాస్పిటాలిటీస్ విభాగంలో అందులో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగుల శాతం తగ్గించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రెండు కోర్సులకు భాగంగా ఒక కోర్సుకి 30 మంది, ఇంకొక కోర్సుకి 30 మంది, 60 మంది రెసిడెన్షియల్గా అన్ని జిల్లాల వారు అధికంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం చాలా మంచి అవకాశం కల్పించింది. ఇందులో స్థానికంగా ఉన్న నిరుద్యోగులందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ అందరూ ఇటు శిక్షణ పొందడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి అవకాశాలు ఇంకా మరెన్నో కల్పించాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నాను.
గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు తారకేశ్వర రావు, నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చే ముందు నాకు స్కిల్ డెవలప్మెంట్ సీడా గురించి అసలు నాకు ఏం తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, అంటే గ్రూమింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను, నాకు నాలెడ్జ్ పెంచుకున్నాను. ఐటీ ల్యాబ్స్ కానీ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అట్ ద టైమ్ సబ్జెక్ట్ కూడా బాగా నేర్పిస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, గ్రాడ్యుయేట్ అయ్యి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖాళీగా ఉండకుండా దీన్ని ఒకసారి రండి, దీన్ని తెలుసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. గవర్నమెంట్ మనకి ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. దీని వల్ల మనం ఒక దేంట్లో ఏ అవుట్లో ఉంటే దాని గురించి మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్ గ్రాడ్యుయేట్స్ ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ.